వీడియోలో మనం వచ్చేసి పొక్కో X2 ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మనం తెలుసుకుందాం అన్నమాట. ఇవాళ పొక్కో వచ్చేసరికి మనకి వాళ్ళ పొలవో కాక్ అయితే వీళ్ళైతే ఈ మొబైల్ అనేది లాంచ్ చేశారన్నమాట. ఈ మొబైల్ ప్రైజింగ్తో పాటు మనం అయితే ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం, అలాగే లాస్ట్లో మనకి ఈ మొబైల్ అనేది ప్రైస్కి జస్టిఫై చేయగలదా లేదని కూడా తెలుసుకుందాం అన్నమాట. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ మన వెంకట్ మొబైల్ టెక్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే మీరు తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే కొట్టండి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇందులో డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే 6.67 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. దీన్ని వీళ్ళు వచ్చేసరికి రియల్ ఫ్లో డిస్ప్లే అన్నట్టుగా అయితే అంటున్నారన్నమాట. ఇంకా దీని రీఫ్రెష్ రేట్ కనుక చూసుకున్నట్లయితే 120 Hz అయితే ఉంటుంది. ఇది IPS LCD డిస్ప్లే ఫ్రెండ్స్. మనకి ఇందులో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఈ మొబైల్ని పంచువల్తో అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుందన్నమాట. ఈ డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే మనం కెమెరాలోకి వెళ్ళిపోతే ఇంకా ఈ మొబైల్లో మనకి వీళ్ళు బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు క్వాడ్ కెమెరా సెటప్ అనేది తీసుకొచ్చారన్నమాట. మెయిన్ కెమెరా కానీ చూసుకున్నట్లయితే వీళ్ళు 64 MP సోనీ ఐమాక్స్ 686 సెన్సర్ అనేది తీసుకొచ్చారన్నమాట. ఇదైతే మనకి 586 సెన్సర్ ఏదైతే ఉందో దానికి సక్సెస్ అని చెప్పుకోవచ్చు. దీని అపాచర్ కానీ చూసుకున్నట్లయితే F1.89 అయితే ఉంటుందన్నమాట. సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ అయితే వీళ్ళు యూజ్ చేశారన్నమాట. అలాగే మనకి థర్డ్ కెమెరా కానీ చూసుకున్నట్లయితే 2 MP డెప్ సెన్సింగ్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారన్నమాట. ఇంకా నాలుగో కెమెరా కూడా వీళ్ళు 2 MP కెమెరా అయితే ఇందులో యూజ్ చేశారు. అది మనకు మైక్రో సెన్సార్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పరంగా చూసుకున్నట్లయితే మొబైల్ అయితే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే మనకి ఇందులో సోనీ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా వీళ్ళు ఈసారి మంచిగానే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే పొకో F1లో ఉన్నట్టుగానే ఈసారి కూడా మనకి మంచి సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారన్నమాట. ఎందుకంటే మనకు పొకో F1 ఏదైతే ఉందో అందులో మనకి కెమెరాస్ అన్ని చాలా బాగుండేవి. ఇందులో కూడా మనకు మంచి కెమెరాస్ అన్ని వీళ్ళు అయితే తీసుకొచ్చారు. మనకి ఇందులో సెల్ఫీ కెమెరా కానీ చూసుకున్నట్లయితే వీళ్ళు ఈసారి డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వచ్చారన్నమాట. మెయిన్ కెమెరా కానీ చూసుకున్నట్టు 20 MP ఉంటుంది. ఇందులో దీని అపాచర్ కానీ చూసుకున్నట్టయితే F2.2 అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి 2 MP డెప్త్ అయితే వీళ్ళు ఇందులో యూజ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే ఫ్రంట్ పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు చాలా అద్భుతంగా వస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఫిజికల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా అయితే యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇంక ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ ఏమన్నా ఉందంటే అయితే ప్రాసెసర్, అలాగే ఇది గేమింగ్ ఫోన్ కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఇది బడ్జెట్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. విధంగా చెప్పాలంటే మనకి మిడ్ రేంజ్లో మనకి ఇందులో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారన్నమాట. మనకి ఇందులో GPU కనుక చూసుకున్నట్లయితే అడినో 618 GPU అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ క్లాకింగ్ స్పీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే 2.2 GHz అయితే ఉంటుంది. అలాగే మనకి ప్రాసెసర్ నుంచి వచ్చే హీట్ని అయితే కంట్రోల్ చేయడానికి వీళ్ళు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. ఏదైతే మనం పొక F1లో కూడా చూసామన్నమాట. దీనివల్ల అయితే మనకి ఏదైతే మనకి పర్ఫార్మెన్స్ ఉందో అది మనకి డ్రాప్ అవ్వదన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ట్రోటింగ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇది గేమింగ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మనకి ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇందులో ఈసారి బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచారు. వీళ్ళు వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ తీసుకొచ్చారన్నమాట. దీనికోసం వీళ్ళు వచ్చేటికి 27 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మనకి ఈ 27 W ఫాస్ట్ ఛార్జింగ్ మనకి ఏదైతే ఛార్జర్ ఉందో వీళ్ళైతే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ నుంచి మీకు 27 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మీకు మొబైల్ అనేది వీళ్ళు 1 hour 15 minutes లోపే ఛార్జ్ అవుతుంది అన్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ మొబైల్ అయితే టైప్ సి పోర్ట్తో వస్తుంది కాబట్టి మనకు టైప్ సి పోర్ట్ రిలయబిలిటీ అనేది బాగుంటుంది అనమాట. ఇందులో స్టోరేజ్ కానీ టెక్నాలజీ కానీ చూసుకున్నట్టే UFS 2.1 స్టోరేజ్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారన్నమాట. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ చూసుకున్నట్లయితే ఇందులో మనకి వీళ్ళు IPS LCD డిస్ప్లే యూజ్ చేస్తారు కాబట్టి ఇందులో వచ్చేసినప్పటికీ వీళ్ళైతే సైడ్ మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. ఇది కూడా మనకి బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి మొబైల్ ఇంకా వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 208 grams అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ ఉన్న ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు వచ్చేసరికి మనకి గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేస్తారన్నమాట. గొరిల్లా గ్లాస్ పై ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీకు ప్రొటెక్షన్ అయితే గీతలు పడిపోతాం అయితే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఉండదు. అలాగే మీకు లుక్ కూడా చాలా బాగుంది. మనం సాఫ్ట్వేర్ విషయం గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇందులో వచ్చేటట్టుకు వీళ్ళు Android 10 అయితే తీసుకొచ్చారు MIUI 11 తోటి. మన స్టోరేజ్ విషయం గురించి అయితే ఒకసారి మాడేసుకుందాం. స్టోరేజ్ కానీ చూసుకున్నట్లయితే 6 GB RAM 64 GB మోడల్, 6 GB RAM 128 GB మోడల్, 8 GB RAM 256 GB వీళ్ళైతే తీసుకొచ్చారన్నమాట. ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు 3 కలర్స్తో తీసుకొచ్చారు. 3 కలర్స్ కూడా మనకి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో మనకి అట్లాంటిస్ బ్లూ, అలాగే ఫినోలెక్స్ రెడ్, మ్యాట్రిక్స్ పర్పుల్, 3 కలర్స్ కూడా నేను స్క్రీన్ మీద అయితే మీకు చూపెడుతున్నాను. మీకు ఏ కలర్ నచ్చిందని అయితే మీరైతే కింద అయితే
కామెంట్ చేయండి. ఇంకా మనం ప్రైజింగ్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇంకా మనకి ఏదైతే బేసిక్ వేరియంట్ ఉందో 6GB RAM 64GB, దీని ప్రైజింగ్ అని చూసుకున్నట్టయితే 1 రూపాయి తగ్గించి మీరు 16,000 రూపాయలు అయితే పెట్టరనమాట. అలాగే మనకి ఏదైతే 6GB RAM 128GB మోడల్ ఉందో 1 రూపాయి తగ్గించి వీళ్ళు వచ్చేటప్పటికి 17,000 రూపాయలు అయితే పెట్టారనమాట. అలాగే 8GB RAM 250GB మోడల్ ఏదైతే ఉందో మనకి ఇది వచ్చేటప్పటికి 1 రూపాయి తగ్గించి 20,000 రూపాయలు అయితే పెట్టారనమాట. అలాగే మనకి ఈ మొబైల్లో వీళ్ళైతే ఈసారి ఐఆర్ బ్లాస్టర్ కూడా తీసుకొచ్చారనమాట. ఏదైతే మనకి పోకో ఫోన్లో లేదు కదా, ఈ మొబైల్లో వీళ్ళైతే ఐఆర్ బ్లాస్టర్ కూడా అయితే ఇస్తున్నారు. ఇది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ మనకి ఈ ప్రైస్కి జస్టిఫై చేయగలదు అనుకుంటే తప్పకుండా మనకి ఈ మొబైల్ అనేది జస్టిఫై చేయగలదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి మనకి 16,000 లోపే మనకి వీళ్ళు స్నాప్డ్రాగన్ 730G మొబైల్ అయితే మీకు అందిస్తున్నారన్నమాట ప్రాసెసర్ తోటి. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఇందులో మీకు డ్యూయల్ పంచ్ హోల్తో అయితే మీకు మొబైల్ అయితే వస్తుంది అనమాట. మీకు చూడటానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అలాగే మనకి ఇది కూలింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది కాబట్టి మీకు గేమింగ్కి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన గేమింగ్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ వీడియోలో నేను వచ్చినప్పటికి మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకైతే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ మొబైల్ జస్టిఫై చేయగలదా అంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇది చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి 16,000లో మనకి ఒక స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే వస్తుంది. అలాగే మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే మనకి వస్తుంది అనమాట. గేమింగ్ కోసం అయితే ఈ మొబైల్ బాగుంటుంది. ఇంకా ఈ మొబైల్ తీసుకోవచ్చో లేదో మీరైతే డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని మొబైల్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.